హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ నేర్పిన వంట మీ దివ్యశ్రీ. ఈరోజు మనం పొలాల్లోకి వచ్చామండి. ఊడుపూడు తగి మూన పెట్టడానికి వచ్చాను నేను. ఇంతని ఇదంతా ఆకుమడి, పచ్చని ఆకుమడి. ఇలా గొట్టంట వస్తే బోదొస్తుంది, బోద్దాడితే షెడ్ ఉంటుందండి. ఆ షెడ్డు మోటార్ షెడ్డు, ఇది వాటర్ వేస్తారు. వాటర్ లేనప్పుడు కరెంట్ ద్వారా మోటార్ వేసి నీళ్ళు పడతారు చేలుకి. ఇది ఆకుమడి. ఇప్పుడు నేను ఆకుమడిలోకి వెళ్ళి ఒక కట్ట ఆకుమడిలో కట్ట లాగి ఊడవడానికి వెళ్తానండి. ఇలా రెండు చేతులతో లాగాలి ఆకన్నది. లాగి ఆ మట్టి అంతా పోయేలాగా కింద ఇలా కడగాలి. కడిగి చేతితో ఇలా దులుపుకోవాలి. ఇలా దులిపేసి ఇలా చుట్టుకోవాలి. ఒక కట్ట లాగేసి పైకి వచ్చేస్తున్నాను. ఆకుమళ్ళలోంచి ఇప్పుడు చేలోకి, చేలోకి వెళ్ళి ఇదంతా ఖాళీ సలకండి. ఇక్కడ మూన పెడుతున్నాను. కట్ట ఇప్పి రెండు పాయలుగా చేసుకుని ఒక పాయ వెనక్కేసుకుని ఒక పాయతో ఊడ్చాలి. మా చిన్నప్పుడండి మేము సరదాగా నేర్చుకుంటాకి వెళ్ళేవాళ్ళం. ఊడుపులకు వెళ్ళేదాన్ని, నాకు అంత ఇంట్రెస్ట్ ఊడుపు అంటే. మా అమ్మగారిని పని కుదరసమని చాలా గొడవెట్టేసింది దాన్ని. వెళ్ళాలి ఊడుపు నేర్చుకోవాలి అని నా బాధ భరించలేక మా మమ్మీ పని కుదిరేది పాపం నాతో పాటు తను కూడా వచ్చేది, లేకపోతే ఏడ్చేసేదాన్ని. ఇలా మూన అన్ని మూనలు ఇలా పెట్టేసుకోవాలండి. ఈ మూన మేము ప్రార్థన చేసుకుని పెట్టుకుంటాం. ఇప్పుడు పైకి ఎక్కేసి గట్టు మీదకి ఇలా నడుచుకుంటూ ఇప్పుడు బోద్ దగ్గరికి వెళ్ళాలి. చిన్న బోద్ ఉందండి, ఇక్కడ వాటర్ లేదు. అక్కడికి వచ్చి కాలు కడుక్కుంటున్నాను నేను. వీళ్ళు బీహార్ వాళ్ళండి. ఊడుపుకి ఎకరానికి ఎంత ఉంటుంది వాళ్ళే ఆకు లాగేసుకుని వాళ్ళే ఊడ్చేస్తారు. మాది 12 ఎకరాల వరకు వీళ్ళని పెట్టుకున్నాం మేము.
ఊడ్చడానికి వీళ్ళు చాలా సున్నితంగా ఆకును తీస్తారు. ఆకుకి ఎక్కడ నలక్కుండా కొంత తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ కొంత తీసి అప్పుడు కట్ట కడతారు. ఒక 15 మంది అండి వీళ్ళు. 15 మంది సాయంత్రానికి ఒక 6 ఎకరాల వరకు అయినా ఊడ్చేస్తారు. దగ్గరగా ఉంటే ఇలా ఆకంతా తీసేసి ఇప్పుడు ఊడుపులోకి వస్తున్నారు. ఇదే అండి మేము ఊడవలసి ఊడుపంతనది అక్కడ ఊడుస్తున్నారు. కనబడి ఖాళీ సెలకంతా ఓడ్చవలసిదే. వీళ్ళు చాలా స్పీడ్గా ఊడతారు. సేడీలు కూడా ఎల్లేసేసుకుంటారండి. తాడు కట్టుకుని అదే మన ఒళ్ళు ఊడితే మళ్ళీ సేడీలు వేసుకోవాలి. కానీ వాళ్ళు ఊడుస్తున్నప్పుడు సేడీలు అక్కర్లేదు. వీళ్ళు టిఫిన్ గట్ట ఏం చేయరు. ఉదయాన్నే బిస్కెట్లు టీయా. ఉదయం 5 గంటలకి చేలోకి వస్తారు. సాయంత్రం 6 వరకు చేలోనే ఉంటారు. ఇంకొండి వీళ్ళు ఊడిపిలా ఉంటుంది. ఎంత స్పీడ్గా ఊడుతున్నారు. ఊడిపిచేలు అలా ఊడుపుతూ ఉంటే భలే సరదాగా ఉంటుంది తెలిసింది. జనాల మయాన్ని అలా ఊడ్చుకుంటూ మాట్లాడుకుంటూ టైమే తెలియదు అసలు. అని ఈయన కట్ అయితే చేతిలోనే పెట్టుకుని ఊడుతున్నాడు. కాలు కింద ఒకటి పెట్టుకున్నాడు. కాలు మీద ఈయన కూడా మోకాలు మీద పెట్టుకున్నాడు. సగం వీళ్ళు వెనక్కి ఎత్తలేదు. మేమైతే సగం కట్ట తీసుకుని సగం వెనక్కి వేసుకునేవాళ్ళు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కట్ట తీసుకుని సగమును అది ఊడ్చేవాళ్ళు. తొలకరి ఊడుపులండి ఇవి. ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. కొత్తవారు మా ఛానల్ చూస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుందండి.